నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మండలం నగరంపల్లిలో పాదతరానికి చెందిన నెయ్యిలు చంద్రయ్య సిపిఐ సభ్యులుగా ఉండి ఎన్నో పాటలు జానపదాలతో ప్రజలను ఉత్తేజపరిచేవారు. కాలం గడిచింది, వయసు మీద పడుతుంది, అయినా ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఆరాటంతో కరోనాపై పాటలు పాడుతూ పల్లెలో ప్రజలను చైతన్యపరచడం నిత్య సాధారణం. అందులో ఒక పాట మన కోసం. వచ్చిందమ్మా కరోనొచ్చిందమ్మా, ఈ మానవాళిపై దాడి చేస్తుందమ్మా. వచ్చిందమ్మా కరోనొచ్చిందమ్మా, ఈ మానవాళిపై దాడి చేస్తుందమ్మా. ప్రపంచాన్ని శాసించే భూతమిదమ్మా, ప్రపంచాన్ని శాసించే భూతమిదమ్మా. మనం సమదూరం పాటిస్తే దరికి రాదమ్మా. వచ్చిందమ్మా కరోనొచ్చిందమ్మా, ఈ మానవాళిపై దాడి చేస్తుందమ్మా. లేక నిలువ నీడ జాడలేక, ఉన్న ఊరు చేరలేక కన్నవాణ్ణి చూడలేక. పని లేక పాటు లేక నిలువ నీడ జాడలేక, ఉన్న ఊరు చేరలేక కన్నవాణ్ణి చూడలేక. అయ్యో దేవుడు మాకు ఎందుకి కష్టాలని, అయ్యో దేవుడు మాకు ఎందుకి ఆకలి చావేనని. వచ్చిందమ్మా కరోనొచ్చిందమ్మా, ఈ మానవాళిపై దాడి చేస్తుందమ్మా. జీవుల వెతుకులాట చూడరా, అరా కొరా సాయంతో కడుపా కలిపోదురా. మెతుకుల కోసం జీవులు వెతుకులాట చూడరా, అరా కొరా సాయంతో కడుపా కలిపోదురా. ఆ పన్న వద్దని బయటికి రావద్దని, చుట్టాల బంధువుల ఊళ్ళుకు పోవద్దని. ఇల్లు కదల వద్దని బయటికి రావద్దని, చుట్టాల బంధువుల ఊళ్ళుకు పోవద్దని. డాక్టర్లు చెప్పినట్టు సూత్రం పాటించమని, డాక్టర్లు చెప్పినట్టు సూత్రం పాటించమని, రాక్షసుని అంతం చేయగలమని. వచ్చిందమ్మా కరోనొచ్చిందమ్మా, ఈ మానవాళిపై దాడి చేస్తుందమ్మా. ప్రపంచాన్ని శాసించే భూతమిదమ్మా, ప్రపంచాన్ని శాసించే భూతమిదమ్మా. మనం సమదూరం పాటిస్తే దరికి రాదమ్మా. వచ్చిందమ్మా కరోనొచ్చిందమ్మా, ఈ మానవాళిపై దాడి చేస్తుంది.